మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్లో టీబీజీకేఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. టీబీజీకేఎస్ జెండా ఆవిష్కరించిన అనంతరం సెంట్రల్ నాయకులు సిరిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ కోపుల ఈశ్వర ఆధ్వర్యంలో 2004లో టీబీజీకేఎస్ సంఘం ఏర్పడిందని అప్పుడున్న జాతీయ సంఘాలు కార్మికులపై అవలంబించిన విధానాలకు ఈ సంఘం పురుడు పోసుకుందని అన్నారు. టీబీజేకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులకు చాలా లాభాలు జరిగాయన్నారు. విద్య, ఆరోగ్య, సకల సంక్షేమ ఫలాలు లభించాయన్నారు. కేసీఆర్ కవిత అధ్యక్షతన కార్మికులకు సంపూర్ణమైన న్యాయం జరుగుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఫిట్ సెక్రటరీ అనుముడి సత్యనారాయణ, ఆర్గనైజ్ సెక్రటరీ సుదర్శన్, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా తెలంగాణ బొగ్గు కానీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బొగ్గు పాయిలపై డిపార్ట్మెంట్లపై ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. 2004లో మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి ఆధ్వర్యంలో, కొప్పులీశ్వర అన్న గారి ఆధ్వర్యంలో, కింగల మల్లయ్య గారి ఆధ్వర్యంలో ఆ రోజు కేసీఆర్ ఆశీస్సులు తీసుకొని 2004లో బొగ్గు గారి కార్మిక సంఘం ఆవిర్భావ దినం పురుడు పోసుకోవడం జరిగింది. ఆ రోజు పురుడు పోసుకోవడానికి గల కారణాలు ఏంటంటే, ఆ రోజున జాతీయ సంఘాలు చేస్తున్న ఒత్తిడి మేనేజ్మెంట్ వ్యవహరించి కార్మికులపై ఉక్కుపాదం మోపిన సమయంలో దాని నుండి పుట్టుకొచ్చిన సంఘమే ఈరోజు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. తెలంగాణ బొగ్గు గని సంఘం ఆవిర్భవించిన నుండి ఈరోజు కార్మికుల పక్షాన్ని ఉంటూ కార్మికులకు అనేక కార్మికుల హృదయాల్లో నిలిచిన నేత ఈరోజు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మా గౌరవ అధ్యక్షురాలు కవిత గారు ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా కార్మికులకు కావలసిన అవసరాలు వాళ్ళు గుర్తించి కావాల్సిన హక్కుల మీద అనేకంగా కార్మికులకు అరికాలకు ముళ్ళు గుచ్చుకున్న కూడా పన్నుతో తీసి కార్మిక అనేక సమస్యలను వాళ్ళు పరిష్కరించడం జరిగింది. దీనిలో భాగంగానే ఇప్పుడు 1% కరెంటును కూడా ఆ రోజు కరెంటు గెలిచిన తర్వాత హామీ ఇచ్చిండు. ఆ కరెంటు కూడా 1% కరెంటు బిల్లును కూడా తొలగించడం జరిగింది. కార్పొరేట్ విద్య అభ్యసించి విదేశాలలో పిల్లలు చదువుకొని మన సింగరేణి ప్రాంతంకు వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బందులు పడుతుండే, ఎందుకంటే విదేశాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏసీలలో పనిచేసినారు. తెలంగాణ వ్యాప్తంగా వచ్చిన కార్మిక పిల్లలు కూడా ప్రాంతంలో ఉండలేక తల్లిదండ్రులతో గడపలేకపోతున్న సమయంలో అది గుర్తించి మన గౌరవ అధ్యక్షులు గారు కవిత గారి దృష్టికి, తర్వాత జనరల్ సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి వెంటనే అది కూడా పరిష్కరించడం జరిగింది. ఈరోజు విదేశం నుండి వచ్చిన పిల్లలు కూడా సంతోషంగా కార్మికులతో తల్లిదండ్రులతో గడపడం జరుగుతుంది. అదే కాకుండా సంతింటి కళ గురించి కార్మికులు ఎన్నో రోజుల నుండి కలలు కన్నారు. అది కూడా కేసీఆర్ గారు ఇచ్చిన హామీ ప్రకారంగానే 10 లక్షలు ఇస్తూ దాని ఇంట్రెస్ట్ కూడా ఈరోజు సింగరేణిలో కార్మికులకు పే చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఎన్నో సమస్యలు కార్మికులకు ఇలాంటివి జరగకుండా కార్మికుల పక్షాన్ని ఉంటూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అనేక సమస్యలపై పోరాటం చేస్తూ ముందుకెళ్తుంది. గతంలో సమ్మె పిలిపి ఇవ్వడం జరిగింది. జాతీయ సంఘాలకు అందరు కలుపుకొని మన సింగరేణి ప్రైవేటీకరణ అవుతుందని దృష్టిలో పెట్టుకుని సమ్మె ఇవ్వడంతో యువత సింగరేణి మొత్తం సమ్మె దిగడం జరిగింది. ఈరోజు జాతీయ పార్టీ అయిన బీజేపీ ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనంలో ప్రైవేట్ పరం చేస్తున్న దృష్టిలో అది ఎంతవరకు కరెక్ట్ కాదు. రేపు మన మనులు ప్రైవేట్ పరం అయితే మన పిల్లలంతా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితి నుండి కాపాడాలని గుర్తెరిగిన మన ముఖ్యమంత్రి గారు దాని మీద వెనుమెంటనే ఒక నిర్ణయం తీసుకుని సింగరేణి వ్యాప్తం ఉన్న ఎమ్మెల్యేలందరి ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రాం తీసుకొని ఆ రోజు వాళ్ళని ముందు పెట్టేసి ఈ సమ్మె చేయడం సమ్మె విజయవంతమైంది. అది ప్రైవేటీకరణను వ్యతిరేకంగా తాత్కాలికంగా నిలిపివేసినా కూడా మళ్ళీ ప్రైవేటీకరణ ముందు తీసుకొస్తారు. దీనిలో ఉద్దేశించి ఈరోజు జాతీయ వ్యాప్తంగా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో, కోలు పెట్టున్న ఎమ్మెల్యే ఆధ్వర్యంలో, ఎంపీ ఆధ్వర్యంలో కార్మికులందరూ మమేకమై రేపు రాబోయే పోరాటాన్ని ముందుండి నడిపించి మన వనులు మనము, మన బొగ్గు బావులు మనము, మనం సాధించుకొని ప్రైవేటు వలన కాలు పెట్టకుండా మనం కాపాడుకున్న బాధ్యత బుధస్కంధులపై మనపై ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు సంసిద్ధం కావాలి. ఇది అందరి మన కోసం, మన పోరాటం, మన సమస్యలు మనం కాపాడుకుంటేనే భావితరులకు మన భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్పేసి బొగ్గు అని కార్మిక సంఘంలో కార్మిక సోదరి మళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసుకుంటు రాబోయే కాలంలో కలిసి మన కేసీఆర్ వెంట పురస్కరించుకొని సింగరేణి కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అసలు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆవిర్భావం జరిగింది ఎందుకంటే అప్పుడున్న జాతీయ సంఘాలు కార్మిక తెలంగాణ కార్మికులకు బొగ్గుగని కార్మికులకు చేస్తున్న ద్రోహాన్ని కార్మికుల పట్ల వివక్షను చూపుతుంటే కార్మికులకు సరైన న్యాయం జరగకపోతే మన యూనియన్ మన రాష్ట్ర పార్టీ తరపున మనకంటూ ఒక యూనియన్ ఉండాలని కేసీఆర్ గారి రాయతత్వంలో జయశంకర్ గారి ఆశీర్వాద బలంతోని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం స్థాపించడం జరిగింది ఈ తెలంగాణ బొగ్గుగని స్థాపించిన తర్వాత కార్మికులకు అనేక హక్కులను సాధించి పెట్టడం జరిగింది రెండు సార్లు జాతీయ సంఘాలను వెనుకకు నెట్టి రెండు సార్లు కార్మికులకు పట్టం కట్టడం జరిగింది తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆవిర్భవించిన తర్వాత కార్మికులకు సొంత ఇళ్ల కల కొంత నిర్వేర్చడం జరిగింది కరెంట్ బాంకి చేయడం జరిగింది తర్వాత ఆడపిల్ల ముఖ్యంగా ఆడపిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది అనారోగ్య కార్మికులకు కార్పొరేట్ మెడికల్ బోర్డు పేరు మీద పదవీ విరమణ గావించి వారి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది అలాగే కరెంటు మాఫీ చేయడం జరిగింది తర్వాత ప్రతి కార్మికుని ఇంటికి సొంత ఏసీ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది ఇలా రాష్ట్ర సమితి ఎన్నో హక్కులను సాధించడం జరిగింది మరొక ముఖ్య విషయం ఏంటంటే వేజిబోర్డు చర్చలప్పుడు తెలంగాణ బొగ్గు కార్మికులు పిలిపి మేరకు సింగరేణి కార్మికులందరూ సమ్మెలకు పోవడం మూలంగా బొగ్గుగని కార్మిక వేతనం ఒప్పందము ఎంతో కాలయాపన పట్టేది చాలా తొందరగా చేసుకోవడం జరిగింది ఇలా ఎన్నో హక్కులను సాధించుకుంటూ ముందుకు పోతున్నాం కేసీఆర్ గారి నాయకత్వం లోపల మా కేటీఆర్ గారి నాయకత్వం లోపల ముందు ముందు కార్మికులకు ఇంకా ఎన్నో చేసేటివి ఉన్నాయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము బొగ్గుగని ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వము సింగరేణికి కేటాయించే బొగ్గు బ్లాకులను ఈరోజు ప్రైవేట్ పరణం అంటే మోదీ గారు కేవలం గుజరాత్నే చూస్తున్నారు తప్ప దేశానికి ఎక్కడ చూడట్లేదు గుజరాత్లో ఉన్న వ్యాపారస్తులందరినీ తెలిసి దేశం మొత్తం విస్తరిస్తూ వాళ్ళకే పట్టం కడుతున్నాడు అందులో భాగంగానే ఈరోజు సింగరేణిలో వచ్చిన నాలుగు పెద్ద బొగ్గు బావులను అదానీ కంపెనీకి గురజాదత్ కంపెనీలకు అప్పచెప్పడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు దాన్ని ఇంతకుముందే మేము తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం తరఫున మూడు రోజుల సమ్మె చేసి దాన్ని ప్రతిఘటించడంతో వాటి వేల పాటలు ఆపివేయడం జరిగింది అదే కుట్ర మళ్ళీ తిరిగి మొదలుపెట్టడం జరిగింది దాంట్లో భాగంగానే ఇప్పుడు టెండర్లు పిలిచారు ఇప్పుడు కూడా తెలంగాణ బొగ్గు కార్మిక సంఘము ఈ నాలుగు బావిలు బొగ్గు గనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సింగరేణికి అప్పచెప్పాలనే డిమాండ్తో మేము దశల వారీగా పోరాటానికి సమాయత్తమ